అంటే 3 రోజుల్లో ఇన్బౌండ్ చేసి వాటర్ అంతా నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో పెట్టి ఆలఫేశ్వరం పులిచెంతలకు వదిలిపెట్టి ఆలఫేశ్వరం మొత్తం ఈ నీళ్లన్నీ వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన వీళ్ళు 6 లక్షల క్యూసెక్స్ 5 లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చినట్టు పోయింటే ప్రకాశం బ్యారేజీ నుంచి మనకి ప్రాబ్లం వచ్చేది కాదు, ఏ పొలాలు కూడా ముంపు గురయ్యేది కాదు. 2.5 లక్షల క్యూసెక్స్ ఎక్కువ వదిలిపెట్టారు. ఆ 2.5 లక్షల క్యూసెక్స్ వదిలిపెట్టారు కాబట్టి ఆ లెవెల్ పర్మిట్ చేయకుండా లంకలన్నీ మునిగిపోయినాయి, పంటలన్నీ మునిగిపోయినాయి, వాణిజ్య పంటలన్నీ పోయినాయి, పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ చూస్తే 4,70,000 అంత ముందు సైడ్కి వెళ్ళు. ఇక్కడ 1,40,000 ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 1,34,000. నెక్స్ట్ డే 4,41,000 15 తారీఖున నెక్స్ట్ అదంతా ఇంపౌండ్ చేశారు. 4,70,000 ఒకే రోజున 7,49,000. అందుకే 3 టీఎంసీ ఉండే ప్రకాశం జిల్లాలో 4 టీఎంసీ పెట్టారు వాటర్. దేనికోసరం? రాజధాని మునగాలి, ముఖ్యమంత్రి ఇల్లు మునగాలి. నీళ్లన్నీ ప్రకాశం బ్యారేజీలో ఇంపౌండ్ చేశారు, శ్రీశైలంలో ఇంపౌండ్ చేశారు, నాగార్జునసాగర్ ఇంపౌండ్ చేశారు, కడాన ఆలోచన వదిలిపెట్టి కనీసం 5-6 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు. 3 రోజులు 2.5 లక్షలు కానీ మేనేజ్ చేస్తుంటే, 1 రోజు 1.5 లక్ష మేనేజ్ చేస్తుంటే మొత్తం ఫ్లడ్ అనే మాటే వచ్చేది కాదు. ముఖ్యమంత్రి ఒక్క రోజు సమీక్ష చేయాల, మంత్రులు ఒక్క రోజు సమీక్ష చేయాల. వాళ్ళు ఎంత సమయంలో మా ఇంటికి పరిగెత్తా వచ్చారు. నేను లేని ఇంట్లో కూడా మా ఇల్లు మునిగిపోతుందని, మా ఇల్లు మునిగిపోతుంది ముంచాలి అనే నెపంతో మొత్తం లంక గ్రామాలన్నీ కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ముంచే పరిస్థితికి వచ్చారు. అందుకే చెప్పాను నేను, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్, ప్రకృతి వైపరీత్యం కాదు, ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక రిపోర్ట్ ఉంది, ఇది 2009లో 6 రోజు వచ్చిన వరదల పైన మేనేజింగ్ హిస్టారిక్ ఫ్లడ్ అని అప్పుడే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ రోజు 25 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తే దాన్ని సక్రమంగా వదిలిపెడుతూ ఎక్కడికక్కడ రిలీజ్ చేస్తూ ఫ్లడ్ ని మేనేజ్ చేయగలిగారు. అప్పుడే కర్నూలు మునిగిపోయింది, కానీ కింది ప్రాంతాన్ని కాపాడగలిగారు. అప్పుడు వచ్చిందన్నమాట, దాన్ని కూడా ఇది ఒక మాన్యువల్ ఉంది, వీళ్ళకి రెడీ రెఫరెన్స్ కింద మాన్యువల్ ఉంది. రెండోది సిడబ్ల్యూసి లెక్కలున్నాయి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఆన్లైన్. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా మీ బంధువులు ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకునేలా ఆశ్చర్యపోయేలా జరుపుకోండి. సరిగమా ఈవెంట్స్ తో ఎప్పటికీ మర్చిపోలేని వేడుక చేసుకోండి. పెళ్లి, బర్త్డే ఫంక్షన్, ఓనిలా ఫంక్షన్, పార్టీ మీటింగ్స్, కాలేజ్ ఫంక్షన్స్, సందర్భం ఏదైనా కలర్ఫుల్ గా జరుపుకోండి. సింగింగ్, స్పెషల్ ఎఫెక్ట్స్, డెకరేషన్, డాన్స్, వెస్టర్న్, క్లాసికల్, ఫోక్, మ్యాజిక్ షో, మిమిక్రీ షో, రేలారే రేలా, గేమ్స్, కోలాటం, ఇలా మీ బడ్జెట్ లో మీకెలా కావాలంటే అలా మీ వేడుకని డిజైన్ చేస్తాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో అయినా మా సంస్థ సర్వీస్ అందిస్తుంది. అతి తక్కువ ధరలో మిడిల్ క్లాస్ వారికి కూడా అందుబాటులో ఉండేలా అతి తక్కువ బడ్జెట్ లో మీ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేస్తాము. ఇప్పుడే సంప్రదించండి సరిగమా ఈవెంట్స్. ఆర్గనైజర్ పావని. కాంటాక్ట్ నంబర్ 9618769881. ఈ యాడ్ ని మీరు తాజా 30 ఛానల్లో చూసామని చెప్పడం ద్వారా 10% డిస్కౌంట్ ని పొందొచ్చు.